ये దశకంలో ఈ దశకాన్ని సమాపన దశకంగా పేర్కొనాలన్నది అంటే మొదటి దశకం ప్రారంభానికి సంబంధించింది, రెండవ దశకం సమాప్తికి సంబంధించింది, మూడవ దశకం అనేది నరక శిక్షకు సంబంధించిందని ప్రారంభంలోనే మనం తెలుసుకున్నాం. అట్లా ఏ దశకంలోనైతే మనం ఉన్నాం ఆ దశకం ఏది మానవీయతకి సంబంధించి ఏది సంబంధించింది మానవీయతకి సంబంధించిన దశకం. కనుక 5 రోజులు దాదాపు గడిచిపోయాయి, ఇంకా 5 రోజులు మాత్రమే మన దగ్గర ఉన్నాయి. కనుక అత్యధికంగా మన క్రోధ లాంటి విషయాన్ని మన పాపాలను మన్నింపు కోసం మనం ప్రయత్నించాల్సి ఉంది. ఇలా మనం మన నైజ ప్రకారం తీసుకున్నట్లయితే మనిషిలో మరుపు అనేది కూడా ఉంది, మనిషిలో తప్పు చేసే నేర ప్రవృత్తి అనేది కూడా మనిషిలో ఉంది. మనందరి యొక్క పితామహును అంటే ఆదమ అలైహిస్సలాం వారి ద్వారా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదేశించడంలో ఏమో పాటు ఆయన కూడా లోనవ్వడం జరిగింది, మరుపుకి ఆయన కూడా లోనవ్వడం జరిగింది. లోనైన తర్వాత ఆయన కోసం అల్లాహ్ సమక్షంలో తన వల్ల జరిగిన ఆ పొరపాటును క్షమాపించని వేడుకోవడం కూడా జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ ఉదాహరణను తెలియజేస్తూ చెప్పిన మాట ఏంటంటే అనుకుతున్నా వైళ్ళ భక్తులన్న వరకున్న అంటే ఆదమ అలైహిస్సలాం గారిని హవ్వ అలైహిస్సలాంని ఇద్దరు కలిసి వాళ్ళ మేము ఆత్మల మీద అన్యాయం చేస్తున్నాం, ఒకవేళ నువ్వే కనుక మా పాపాలని కనుక బంధించలేదంటే ఇక మేము నష్టపోయే వాళ్ళలో చేరిపోతామని వారు దినాటి దినంగా వేడుకున్నప్పుడు ఆ పలుకుని నేర్పించిన కరుణామయుడని అల్లాహ్ అలా వేడుకుని నేర్పించేవారు. ఇలా మీరు వేడుకుంటే నేను ప్రసన్నుడు అవుతాను అని ఆ పలుకుల్ని అమ్మనగా అన్నా సరిగా నేర్పించటం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి యొక్క కష్టాన్ని స్వీకరించి వారిని ఆ యొక్క పొరపాటు నుండి ముక్తి సాధించాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అలాగే నూహ్ అలైహిస్సలాం గారి కాలంలో మనం తీసుకున్నట్లయితే నూహ్ అలైహిస్సలాం కూడా వారు కూడా తన జాతి వారిని ఉద్దేశించి చెప్పినట్టు మాట ఏంటంటే నేను వారికి చెప్పిన మాట ఏమిటి, మీ ప్రభు వైపు నాకు మీ మన్నింపుల నిమిత్తం మీ పాప మన్నింపుల నిమిత్తం మీరు మరణండి. ఒకవేళ మీరు రమ్మకు మీ యొక్క ప్రభు దగ్గర క్షమాభిక్ష కోరుకున్నట్లయితే క్షమా అలైకు నిద్రారా ఏ సంకట స్థితి అయితే ఆర్థిక పరంగా మీకు చోటు చేసుకుని ఉందో ఆయన కుటుంబ పరంగా ఏ సమస్యలనైతే మీరు ఎదుర్కొంటున్నారో ఆ సకల సమస్యలను ఆయన తీర్చిపెడతారు అని నూహ్ అలైహిస్సలాం వారు తమ జాతి వారిని తగలిపారు. అందులో వారికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి, పంటలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి, తోటలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి, సంతానానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి, సంపదకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ఈ సకల సమస్యలని తీర్చగలిగే ఏకైక సాధనం ఏమిటి, ఏకైక సాధనం ఏంటి అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో క్షమాభిక్ష పెట్టనని వేడుకోవడం. క్షమాభిక్ష పెట్టనని వేడుకోవడం దీన్ని మనం పశ్చాత్తాపం అంటాం, లేదంటే క్షమాభిక్ష అని కూడా. ఇక తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం వారి జీవితాన్ని మనం తీసుకున్నా, దావూద్ అలైహిస్సలాం వారి జీవితాన్ని తీసుకున్నా, ఇతర ప్రవక్తల జీవితాన్ని తీసుకున్నా, వారు వారి వారి జీవితాల్లో వారి వల్ల జరిగిన పొరపాట్లను అది పాపాలతో పొరపాట్లను వారు ఎంతగానో భయపడుతూ అల్లాహ్ సన్నిధిలో వారు క్షమాభిక్షను వేడుకున్నారు. కాబట్టి ఇది ఏదో మనం ప్రారంభించే కొత్త విధానం కాదు, ఇది ప్రవక్తలందరి సాంప్రదాయం, ప్రవక్తలందరి సాంప్రదాయం, పుణ్యాత్ములందరి సాంప్రదాయం, సత్యులందరి సాంప్రదాయం, సత్యాంధ్రులందరి సాంప్రదాయం. కనుక వారిని అభిమానించి మనం చేద్దాం అల్లాహ్ సమక్షంలో మన లక్ష్యాలకు గాను మన పాపాలకు గాను మనం మన్నింపు వేడుకోవాలని ఉంటుంది. ఇక 2 సంఘటనలు ఈ ముందు నేను ఈరోజు నేను చెప్పగలుగుతాను ముఖ్యంగా. సో మాయిద్ అనే ఒక వ్యక్తి, ఎవరు మాయిద్ అనే వ్యక్తి ఘోరమైన నేరం అంటే వ్యభిచారానికి అతను పాల్పడ్డాడు, వ్యభిచారానికి అతను పాల్పడ్డాడు. పాల్పడిన తర్వాత ఎలాంటి శిక్షణ ప్రొఫెసర్లను ఇక్కడ గమనించండి, నేరుగా అతను ప్రొఫెసర్ సన్నిధి అక్కడ ఆ కాలంలో అధికారులు లేరు, పోలీసు సిబ్బంది లేరు, శిక్షణ ఇచ్చే నిమిత్తం ఒక వర్గము ఏ యొక్క కట్టుబాట్లని ఈ యొక్క ఏర్పాట్లని అక్కడ ఆ వ్యక్తి అలాంటి విషయము అతనికి ఆ యొక్క ఎవరికీ అయినప్పటికీ ప్రభుత్వ సలహాదారు వారి సమక్షంలో వచ్చి ఓదరు ప్రభుత్వ సలహాదారు నన్ను సిద్ధపరచండి అని అల్లాహ్ సంవత్సరంలో వెళ్ళను ప్రభావితం వెళ్ళిన అల్లాహ్ నమ్మి చేశారంటే లేదు లేకపోతే నన్ను మీరు సిద్ధపరచాల్సిందే అని మీరు సిద్ధపరచాల్సిందే అంటే ప్రభుత్వ సలహాదారు వారి ఉత్తరం వాళ్ళు అన్నారు మొదలనే అంటున్నారు నేను సిద్ధపడుతున్నా బాగానే ఉంది కదా అంటే ప్రజలు అన్నారు పట్టిస్తున్నారు లేదు సాగు ఏమన్నా సాగున్నారో చూడండి మన యొక్క మాట కూడా వాసన చూసి లేదు సమస్య రాగలేదు అప్పుడైతే నువ్వు నిజంగా నిజాంశగా తెలుగు ప్రభుత్వ సలహాలేస్తున్నాం వాళ్ళు సైతం ప్రాబ్లమ్ అవుతుంది ఆయనకు శిక్షించడం కూడా ఆయనకు ఇష్టం లేదు సరే ఎలా కూడా వెళ్ళి అలా సంవత్సరాలు చేయకుంటే అలా పొందడాన్ని మరింత ఆలోచన కూడా ఆయన చూపించడానికి ప్రయత్నిస్తున్నారే కానీ శిక్షించడానికి ప్రభుత్వం అవుతున్నా అంత ప్రయత్నించలేదు. అయితే ఆ విషయం లేదు నన్ను శుద్ధిపరిచి తీర్చాల్సిందే నేను వెళ్ళాను ఇంకేమిటి దైవ ఆదేశాన్ని అక్కడ అమలు చేయడం తప్ప వేరే మార్గం దగ్గర లేదు. అలాంటప్పుడు మాత్రం ఆరోగ్య శిక్షణ జీవించడానికి ఇస్లాం శిక్షణలో అదే అతన్ని విధించడం అనేది జరిగింది. మాట్లాడుకుంటున్నారు ఏంటంటే ఇతని పాపాలను నాశనం చేసేసాయి ఇతని పాపాలని నాశనం చేసేసాయి ఒకటంటే ఇంకొకటి ఉంచాయని ఇంకొకటి వేసుకోవాలి చాలా రకాలుగా మాట్లాడుకుంటారు. అది జరిగిన 2-3 రోజుల తర్వాత మళ్ళీ సహాబాల సమక్షంలో వచ్చి ప్రభుత్వాలు వీరందరూ నాయకు కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను సమావేశ పెట్టమని వేడుకొని నాయకు కోసం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో సమావేశ పెట్టమని వేడుకున్నది స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాయకుని మన్నించుగానే కాకుండా ఏ వ్యక్తులైతే మాటలు మాట్లాడారో వారిని ఉద్దేశించుతారు ఎటువంటి పశ్చాత్తాపం నాయిస్తున్నాడంటే ఆ పశ్చాత్తాపాన్ని ఘోర పాపాలకు పాల్పడే 70 వ్యక్తుల మధ్య కనిపించిన వారి పాపాలను మన్నించబడ్డాయి. అంత మహత్తరమైన పశ్చాత్తాపం నాయిస్తున్నాడు. అటువంటి వ్యక్తి గురించి ఎటువంటి చదువుతుందా అని వారిని మందలించాడు. ఇది జరిగిన కొన్ని రోజులకు ఒక స్త్రీ వచ్చింది నన్ను కూడా చెప్పండి అని సంపత్తులు ఎలా వచ్చింది నీకేనమ్మా ఎందుకు నువ్వేం కోరుతావు అంటే నేను కూడా ఈ వల్ల కార్యానికి చెడుకోవడానికి పాల్పడ్డాను అంటే ప్రభుత్వం అంటారు సరే సింహకుడు వెళ్ళి అల్లాహుడు నమ్మకం లేదు అల్లా నుంచి చెప్పడం వెళ్ళు అప్పుడు ఆశ్చర్యం ఏమంటారంటే మా ఇంటిని ఎలాగైతే తిరిగి పంపించారని మీరు అనుకున్నారో అలానే నన్ను కూడా తిరిగి పంపించారనుకుంటా లేదు నేను నన్ను మీరు యుద్ధపరిస్థితి రావుతుంది అని నాయకుడు అంటే ఏ స్త్రీ అతను చెడు కార్యానికి పాల్పడ్డారో ఆ స్త్రీ నేనే అతని ద్వారా నేను నన్ను కూడా సమాధానం గమనించాను ఆలోచించాల్సిన ఇప్పుడు మీ కడుపులో బిడ్డ పెరుగుతున్నాడు ఇప్పుడు నేను చూపించడానికి లేదు బిడ్డ పుట్టిన తర్వాత తొమ్మిది నెలల వరకు ఒక స్త్రీ అపచార భావం అనేది తప్పించలేదు అంటే గమనించండి ఎంత అక్కడ హృదయంలో ఆ పాపం పట్ల ఏ గురువు ఆ పాపం పక్షాత్వం చోటు చేస్తూ ఉంటున్నాం కేవలం పెద్ద నేరాలు తిరిగి వెళ్ళిన వాళ్ళు కూడా బయటకు వచ్చేసి బంగారంగా సత్యాలని ఆలోచించే వీళ్ళు అటువంటి స్త్రీ యొక్క ఉపమానాన్ని మనం గుర్తు చేసుకోవడాన్ని నిజంగా మనందరి కోసం కనుక ఆ స్త్రీ మానవుడి కానీ 9 నెలల తర్వాత బాబుని గుడ్డలో చుట్టుపట్టి బాబు పుట్టేశాడు నన్ను సిద్ధపరచండి పాలు కట్టాలి పెంచాలి కనుక పాలు విడిపించేంత వరకు వెళ్ళిపోతుంది చాలా ఉద్దేశాలతో పాలు తిరిగి పంపించేస్తున్నారు. అయితే బాబు బాబు విడిపించడానికి ఎంత పడుతుంది 2 సంవత్సరాలు గమనించండి 9 నెలలు మనం 2 సంవత్సరాల తర్వాత బాబు విడిపించేసి ఇలా ఆ పిల్లాడి చేతిలో రొట్టేసి ఆ రొట్టె చిన్నగా తీసుకొచ్చింది हमारी तरफ ले ये पिताजी भावों को गमन करने वालों ले लो है ना। और प्रवेश आत्मन की व्यक्ति सोचते हैं ये तो मेरा शिक्षा होने का नहीं था वो वेलिको वाले ने यानी आराम देते आप लोग आपका सहावा लोग करती हम मुझे प्रचोदय और प्रसन्न की पिताजी भावों को गमन करने में शामिल होना है आपको लोगों को करना आखिरी की परिणाम ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు పోలీసులో వెళ్ళి తనంతా నాకు రావడానికి జరగడం ఏళ్ళ తర్వాత ఆ పాపానికి ఉపయోగించిన ఆ స్త్రీయ మాటి మాటికి వచ్చిన సిద్ధపరచండి అనుకుంటే చంద్రుడి అద్భుతమైన సమాజాలు ప్రభుత్వాలలో తీర్చిదిద్దుకుంటారు. నైతిక విలువని వారు ఊరుకుంటూ ఉంటారు. విషయాన్ని మనం ఎందుకు గమనించాము కనుక మనం యొక్క విషయంలోనే కాకుండా ఇతర విషయాలు కూడా ఉన్నాయి. పరోక్షంగా ఉందిగా మాట్లాడుకోవాలని ఉంది, అలాగే కార్యాలు చెప్పడం ఉంది, అనవసరికి ఇష్టపరచడం ఉంది. ఇవన్నీ దాదాపు ఏమిటి? ఇవన్నీ పాప కార్యాల కిందకి వస్తాయి. అల్లాహ్ నుంచి అల్లాహ్ ఏర్పడలేక ప్రదేశం మనం మోకలు వేయడం అనేది ఘోరాన్ని ఘోరమైన నేరం. అయితే మనం నేను గమనించామంటే ఇంత ఘోరమైన పాపం నేను కూడా శ్రద్ధగా నచ్చుకునే ముందు అనుకుంటాం. శ్రద్ధగా నచ్చుకున్నాం ఘోరమైన అందా మన్నించలే మన్నించడం పాపం. అటువంటి పాపాన్ని తీసుకున్నారా నేను ముఖ్యమైన సగలంగా చెప్పుకునే స్థాయికి ముస్లిం సమాజంలో వచ్చారంటే ఎంత శోచనీయమైన విషయం మనం ఆలోచించాల్సి ఉంది. విశ్వాసరాన్ని ఒక తక్కువ అతని వల్ల జరిగిందంటే మహాపర్వతమే అతనిపై ఉన్నట్టుగా అతను మహాపర్వతమే ఆ పర్వతాన్ని ఆ పర్వత బలమును కోరుతున్నట్టుగా అంత రైతులమైనది అతన్ని అది అనిపిస్తుంది. అయితే ఒక విశ్వాస పరిస్థితి ఎలా ఉంటుందంటే ముక్కు మీద ఇష్టపడింది అసలు అలానే చూడలేదు. అది ఏదంటే ప్రాధాన్యత